ఇప్పుడు ఎందుకు వీడియోస్ డిలీట్ చేశారని చెప్పి ఇదొక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సో మార్నింగ్ అయితే నాకు సాయి కృష్ణ నుంచి ఫోన్ వచ్చింది, ఈ గొడవలు ఎందుకు బ్రో, ఇవి అంత మంచిదిగా కమ్యూనిటీకి అని చెప్పేసి సాయి కృష్ణ అడిగాడు. వాళ్ళు ఇద్దరు వీడియోస్ ప్రైవేట్ చేసేసేయండి, గొడవలు అవ్వకుండా, ఎందుకంటే కమ్యూనిటీ మధ్య గొడవ అవ్వడం అది కూడా మంచిది కాదు. ఎందుకంటే తెలుగు టెక్ కమ్యూనిటీ ఇప్పుడు డెవలప్ అవుతుంది, ఇట్లాంటి కంటెంట్ కొద్దిగా మంచిది కాదు తెలుగు టెక్ కమ్యూనిటీకి. సో నేనైతే ఎవరు ఎవరికి భయపడితే వీడియోస్ అయితే తీసేయలేదు, అది మాత్రం చాలామంది భయపడే తీసేయలేదు. సో జస్ట్ ఇది ఎక్కువ పెద్దగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఇది ఇష్యూ. సో దాన్ని ఇప్పుడు కమ్యూనిటీలోకి తీసుకొచ్చి ఇప్పుడు చాలామంది డిజ్లైక్లు చేస్తున్నారు, కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు, అలాంటి చేయకండి. ఎందుకంటే అలాంటి దాని వల్ల నేను బాధపడింది నిన్న. సో మీరు వెళ్ళి అదే పని చేస్తే అది సేమ్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది. ఎవరికైనా కానీ, సో ఎవరినైనా కానీ మీరు హేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది. సో ఇట్లాంటివి చేయకండి. సో ఎవరిని హేట్ అయితే చేయకండి, సో ఎవరిని డిజ్లైక్ చేయకండి, మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇష్యూని ఇక్కడితో వదిలేయండి, ఇది పెద్ద చేయదలుచుకోలేదు. ఇది మేము కావాలని క్రియేట్ చేసింది అయితే కాదు, జరిగింది జరిగింది, ఇది అనుకోకుండా జరిగింది. సో దీన్ని మళ్ళీ పెద్ద చేసి పెద్ద ఇష్యూ చేయడం అయితే ఇష్టం లేదు నాకైతే, అసలు ఇష్టం లేదు కమ్యూనిటీలో గొడవలు తీసుకురావడం. అట్లాంటి మెంటాలిటీ కూడా కాదు నాది. సో దయచేసి అర్థం చేసుకోండి, ఎవరైతే హేట్ చేయకండి, ఎవరికైతే హేట్ స్ప్రెడ్ చేయకండి, వీలైతే లవ్ స్ప్రెడ్ చేయండి. అండ్ ఇంకా న్యూస్